సానుభూతి పొత్తుల లెక్కలకు ధీటుగా జగన్ కీలక నిర్ణయం ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి టిడిపి చెప్పినట్లే ఢిల్లీ నేతల నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది అటు చంద్రబాబు అరెస్టుతో టిడిపిలో కొంత అనిశ్చితి కనిపిస్తోంది చంద్రబాబు అరెస్ట్ సానుభూతి కలిసి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు ప్రజల మధ్యనే పార్టీ నేతలు ఉండేలా నిర్ణయించారు చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో ఉన్న పరిస్థితులను పవన్ పడన సభలో చెప్పుకొచ్చారు టీడీపీ బలహీనంగా ఉందన్నారు టీడీపీ అనుభవం జనసేన దూకుడు కలిస్తే జగన్ పైన విజయం సాధ్యమని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పవన్ యాత్రలు కొనసాగుతున్నాయి అటు చంద్రబాబు కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి రెండు పార్టీలతో పాటుగా వామపక్ష పార్టీలు కూడా జత కలిసే అవకాశం కనిపిస్తోంది అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు సర్వే నివేదికలతో అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎన్నికల వేళ ప్రభుత్వం పార్టీ ప్రతినిధులు ప్రజల మధ్యనే ఉండేలా నిర్ణయాలు చేస్తున్నారు ఇప్పటికే జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఐదు రోజుల పాటు అధికారులు పార్టీ నేతలు సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్లేలా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు దీని ద్వారా ప్రతి ఇంటిలో అందరి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు అవసరం ఉన్న వారికి వైద్య పరీక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే అక్టోబర్ పదకొండు నుంచి వై ఏపీ ఏపీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది పార్టీల ఖచ్చితంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్పుకొస్తున్నారు దీంతో మరోసారి అధికారులకు వచ్చేందుకు వై ఏపీనైడ్స్ జగన్ కార్యక్రమం రూపకల్పన చేశారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు రావాలనే క్యాంపెయిన్ నిర్వహించనున్నారు గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం వంటి అన్ని అంశాలను ప్రజలకు వివరించేలా ప్రతి ఇంటికి వెళ్ళి వారితో మమేకమయ్యేలా కార్యక్రమం రూపకల్పన చేశారు ప్రభుత్వం చేసిన సంక్షేమం ఒక్కో కుటుంబానికి అందిన లబ్ధి వివరాలు అందించడంతో పాటు గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందాయనే దానిపై కూడా ప్రజలకు వివరించనున్నారు ఇంత సంక్షేమం అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదని కొనసాగాలంటే మరోసారి జగన్ అవసరం ఏపీకి ఉందని వివరించడమే ఈ కార్యక్రమ లక్ష్యం దీని ద్వారా పూర్తిగా తాను నమ్ముకున్న పాజిటివ్ ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు